ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ సుమస్సు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు సుమస్సు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ఈరోజు మాఘశుద్ధ పంచమి, దీన్నే శ్రీ పంచమి లేదా మదన పంచమి అంటాం. దీని యొక్క విశిష్టత ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం, మాఘమాసం, ఉత్తరాయణం, శిశి ఋతువు. ఈరోజు మాఘశుద్ధ పంచమి, దీన్నే శ్రీ పంచమి లేదా మదన పంచమి అంటాం. చాలా శ్రేష్టమైనటువంటి రోజు. ఈరోజు చేసేటువంటి సరస్వతీదేవి యొక్క ఆరాధన ఉత్తమ జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేపట్టేటువంటి స్థిరాస్తి క్రయ విక్రయాలు ఉత్తమ ఫలితాలని, ఆర్థిక పుష్టిని కలిగిస్తాయి. ఇక ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే భాగస్వాములతో వైషమ్యాలు పెరిగేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి, కాబట్టి జాగ్రత్తలు వహించాలి. సత్సంబంధాల విషయంలో కూడా ఆచితూచి చేపట్టేటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక పరమైనటువంటి అంశాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు, శత్రు భీతి పోతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేకూరుతాయి. గృహ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. కార్యక్రమాల్లో కార్యసిద్ధి త్వరితగతిని పొందగలుగుతారు. విద్యా సంబంధిత బలం కొనసాగుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక పుష్టి ఏర్పడుతుంది. గృహ విషయాలు అనుకూలం, ప్రయాణాలు సానుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి జాప్యాలని నివారించుకునేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక పరమైనటువంటి చిక్కులు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ తగ్గుతుంది. చిరాకు పరిస్థితుల్ని సడలించుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. గృహ విషయాల్లో అనిశ్చితి కొనసాగుతుంది. వ్యాపార ప్రతిబంధకాల్ని ఎదుర్కోలేకపోతారు. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో ఆశించినటువంటి ఫలితాలని వేగవంతంగా పొందలేకపోతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గృహ విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విఘ్నాల్ని సడలించుకోలేకపోతారు. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక పుష్టి చేకూరుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఏకాగ్రత, శ్రద్ధ వంటివి విద్యా రంగం వారికి బాగా లభిస్తాయి. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. క్రీడా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు తథ్యం. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. శత్రు భీతి పోతుంది. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాలు బాధిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో నూతన ఉత్సాహం పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో విఘ్నాల్ని చవిచూస్తారు. ఆర్థిక పరమైనటువంటి అనిశ్చితి కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన బాధ్యతలు బాగా పెరుగుతాయి. వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో నూతన సమస్యలు వెలుగులోకి వస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలని కలిగిస్తాయి. నూతన వ్యవహారాలు తలదూర్చి ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆర్థిక బలం చేకూరుతుంది. శారీరక శ్రమ, మానసిక ఒత్తిడులు ఉన్నప్పటికీ కూడా నెగ్గుకు రాగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు బాగానే అనుకూలిస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు సడలించుకోగలుగుతారు. వ్యాపార ప్రయోజనాల్ని సాధించాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో కీలక బాధ్యతలు వహించగలుగుతారు.
ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే అధిక వ్యయం ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు అనుకూలిస్తాయి. రాజకీయ లబ్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలని కలిగిస్తాయి. అధికారాన్ని పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో సమస్యలు ఏర్పడినప్పటికీ నిలదొక్కునేటువంటి పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. విదేశీ వ్యవహారాల్లో ఆర్థిక బలం చేకూరుతుంది. నూతన కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలని చవి చూస్తారు. విద్యా సంబంధిత కార్యక్రమాలు సత్ఫలితాలని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాటుని సవరించుకునేటువంటి అవకాశాలని పొందగలుగుతారు. వ్యాపార ప్రయోజనాల్ని కృషితో మాత్రమే సాధించేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. గృహ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. మాఘశుద్ధ పంచమి, శ్రీ పంచమి లేదా మదన పంచమిగా వ్యవహరిస్తాం. సరస్వతీదేవి యొక్క ఆరాధన ఈరోజు చాలా ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ఈ పంచమి యొక్క విశేషత ఏమిటో పరిశీలిద్దాం. మాఘశుద్ధ పంచమి, శ్రీ పంచమి తమ వృత్తుల్ని సరస్వతీ స్వరూపాలుగా ఆరాధన చేయటం ఈరోజు ఉన్నటువంటి విశేషం. శ్రీ పంచమి నాడు సరస్వతీ ఆరాధన ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ఒక చేతిలో వీణ, మరో చేతిలో చిలుక, ఇంకో చేతిలో పుస్తకం, వేరొక చేతిలో అక్షరమాల ధరించి వాగ్దేవి శుద్ధ సత్వ స్వరూపిణిగా దర్శనమిస్తుంది. వాక్కు, బుద్ధి, జ్ఞానాలకు మూల కారణ రూపిగా భారతీదేవి పూజలందుకుంటుంది. హంసవాహినిగా, మంజుల వాగ్విలాసినిగా, చదువుల తల్లిగా, విజ్ఞాన దాయినిగా శ్రీవాణి లోకానికి జ్ఞానభిక్షను అనుగ్రహిస్తుంది. అజ్ఞానపు చీకట్లన్నీ పారద్రోలి విజ్ఞాన కాంతుల్ని నింపే సరస్వతి ఆరాధన వల్ల సకల సన్మంగళాలు చేకూరుతాయి. సరస్వతీదేవి యొక్క ఆరాధన ద్వారా మనో నైర్మల్యాలన్నీ కూడా తొలగుతాయి. శ్రీపంచమి నాడు తెల్లటి పుష్పాలతో శ్రీవారిని అర్చించి క్షీరాన్నాన్ని అమ్మవారికి నివేదన చేయడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది, జ్ఞానసిద్ధి ఏర్పడుతుంది. శ్రీపంచమి నాడు సరస్వతీదేవి యొక్క ఆరాధన వల్ల జ్ఞానసిద్ధి వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా విద్యార్థులకి ఈ శ్రీపంచమి బాగా ఉపకరిస్తుంది. Thank you.
డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు శ్రీ పంచమి. శ్రీ పంచమి అంటే కేవలం సరస్వతీదేవి విద్యాప్రదాత కాబట్టి ఆ తల్లిని ఆరాధన చేయాలి అనేటువంటి విశిష్ట సాంప్రదాయం కాకుండా, ఎవరైతే ఏ వృత్తులు స్వీకరిస్తారో ఆ వృత్తి విద్యే వారి పాలిట కల్పతరువుగా భావించి ఆ వృత్తిని ఆ పరమేశ్వరుడు ఈ జీవితానికి ప్రసాదించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధ్యానం చేయటమే దీనిలో దాగిన పరమార్థం. దాన్నే శ్రీ పంచమిగా మనం గుర్తెరగాలి. అందుచేతనే ఇంటి యజమాని తాను చేసేటువంటి వృత్తిరీత్యా
తాను ఏదైనా సరే ఆ వృత్తికి హృదయపూర్వక నమస్కృతాంజలు ఘటిస్తూ తన వృత్తి సామర్థ్య లక్షణాలు మరింతగా పెంపొందించేందుకు వీలుగా చదువుల తల్లి అయినటువంటి ఆ సరస్వతీ దేవిని ఆరాధన చేయాలి అందుచేతనే ఆ తల్లి జగన్మాత స్వరూపిణి ఆమెని కొలిచేటువంటి వారికి కావలసినటువంటి విద్యలు అతగాడి యొక్క జీవన విధాన రీత్యా ఏది అవసరమో అది ప్రసాదించి అతని జీవనం చక్కగా సాగేట్టు చేసేటువంటి అమృతవల్లి కాబట్టి విద్యార్థులు సైతం కూడాను తమ వంతు కర్తవ్యాన్ని విద్యలో తాము రాణింప చేసుకోవడానికి తాము అభివృద్ధి చెందడానికి ఈరోజు తప్పనిసరిగా సరస్వతీ దేవిని ఆరాధన చేయాలి. సరస్వతీ ద్వాదశ నామ స్తోత్రాన్ని ఏ విద్యార్థి అయితే చక్కగా పఠిస్తాడో ఆ చదువుల తల్లి సరస్వతి బ్రహ్మతో సహా నాలిక మీద ఉంటుంది అని చెప్పేసి శాస్త్రవచనం కదా. అలాగే ఇంటిలో సరస్వతీదేవి ఫోటోను పూజామందిరంలో ఉంచి సరస్వతీదేవికి సంబంధించిన అష్టోత్తర నామావళి పఠనం చేసి ఆ తల్లికి పాయసాన్నం నైవేద్యంగా సమర్పించి ఇంటిల్లిపాది కూడాను శ్రీ సరస్వత్యై నమః అని చెప్పేసి భావన చేస్తూ స్వీకరించినట్లయితే వారి వారి వృత్తుల్లో జీవితాన్ని గడిపేటువంటి వారు ఆ వృత్తులకు సంబంధించినటువంటి విశేషాంశాల్ని సరస్వతీదేవి దగ్గర ఉంచి నమస్కృతాంజలి ఘటించి అమ్మా ఈ చలన్ దేవుల కరుణ కటాక్ష విచ్చడాలు మాకు ప్రసరింపచేయి అని చెప్పేసి ధ్యానం చేస్తే విశిష్ట లాభదాయకవంతమైన ప్రభావం తప్పనిసరిగా ఏర్పరుస్తుంది ఆ చక్కని తల్లి. చాలామంది విద్యార్థులకు పరీక్షలు దగ్గర పడుతున్నాయనగానే ఒక విధమైనటువంటి భీతి కలుగుతుంది, అమ్మో ఎప్పటికి పూర్తి చేస్తానో ఈ సబ్జెక్టులన్నీ ఎప్పటికి పూర్తి చేస్తానో అని చెప్పేసి. అలాంటి వారు పరీక్ష ఇంకా 5-6 రోజులు ఉంది అనగా ప్రతిదినం కూడాను 1 గంట అధికంగా ఉండేటట్టుగా, అంటే ఈరోజు 8 గంటలకి 1 చెంచాడు పెరుగు నోట్లో వేసుకోవటం, మరునాడు 9 గంటలకి మరలా చెంచాడు పెరుగు నోట్లో వేసుకొని అలా 5 రోజుల పాటు చేసినట్లయితే ఆ భయానకమైనటువంటి ప్రభావం తగ్గటానికి ఆ ఒత్తిడి నుంచి బయటపడటానికి సరస్వతీదేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. పెరుగులో అంత గొప్ప విశిష్ట లక్షణం ఉన్నది అనేటువంటి విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సరస్వతీదేవికి మల్లెపూలంటే చాలా ప్రీతివంతంగా భావిస్తూ తెల్లని పూలు గనక లభ్యపడ్డట్టయితే సరస్వతీదేవికి తెల్లని పూల మాల తప్పనిసరిగా అలంకరింపజేయండి. ఆ చదువుల తల్లికి అన్నం పరమాణం ఆవుపాలతో చేసిన నైవేద్యంగా పెట్టడం, అంతేకాకుండా 2 వెండి గిన్నెల్లో 1 గిన్నెలో పరమాణం మరొక గిన్నెలో పాలు పటిక బెల్లం వేసి ఆ తల్లికి నైవేద్యంగా పెట్టి మీ ఇంట్లో ఉన్నటువంటి విద్యార్థులకు కనుక ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలా కూడాను ఈ యొక్క 1 వెండి గిన్నెల్లో ఉంచి తల్లికి నైవేద్యంగా ప్రసాదింపజేసినటువంటి ఆ ప్రసాదాన్ని మీ పిల్లలకు గనక ఇచ్చినట్లయితే వివేకవంతమైనటువంటి జ్ఞానతత్వం వచ్చి తీరుతుంది. రామకృష్ణ పరమహంస ఈ విషయాన్ని చాలా చక్కగా వివరణ ఇచ్చారు మనకి. అంతేకాకుండా తెనాలి రామకృష్ణుడికి ఆ చక్కని తల్లి ప్రత్యక్షమై 2 గిన్నెల్లోనూ కూడా అలా ఇవ్వటం వెనకాల అంతరార్థం గ్రహించాలి. ఇక్కడ ఆ 2 గిన్నెలు కూడాను ఆయనంటే ఇది ఇది అంటూ 2 కలిపేసి తాగేసేసి అమ్మ బాగుంది అన్నప్పుడు నువ్వు వికటకవిగా విశ్వవిఖ్యాతిగాంచుతావు అని ఆ తల్లి ఆశీర్వదించింది. ఇక్కడ మన నైవేద్యం పెట్టినటువంటి ఈ ప్రసాదాలు 2 కూడా విద్యార్థులకు గనక ఇంటిలోని పిల్లలకు గనక ఇచ్చినట్లయితే మేధాకారక సంపత్తితో జీవన జీవిత విధానాన్ని చక్కగా సాగించటానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటి చిన్ని సూత్ర ప్రాతిపదికే ఈ ప్రసాదం చక్కగా తల్లికి నైవేద్యం పెట్టి మీ యొక్క పిల్లలకు పంచటంలో దాగిన పరమార్థంగా వాస్తు శాస్త్రరీత్యా కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే గ్లోబు చదువుకునేటువంటి గదిలో తప్పనిసరిగా ఉంచి పొద్దున్నే నిద్ర నుంచి లేవగానే 3 సార్లు ఆ గ్లోబుని గనక ఆ విద్యార్థి గనక అలా 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 కదిలించినట్లయితే
విశ్వవ్యాపక తత్వంతో విరాజిల్లేటువంటి విశేషాంశం ఆ గ్లోబ్లో ఉంది. ఆ భూమి గుండ్రంగా ఉంటుంది అని చెప్పేటువంటి విశేషాంశమే కాకుండా పూర్ణమితి పూర్ణమితి అనే తత్వం ఉంది. అందుచేత ఆ పూర్ణమితి తత్వాన్ని చక్కగా కదిపినట్లయితే ఈ విద్యార్థికి మేధస్సు పెరుగుతుంది అనేటువంటి విశిష్ట లక్షణమే ఈ గ్లోబ్ను తిప్పటంలో దాగిన పరమార్థం. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే శ్రీ పంచమి నాడు గృహంలో ఆచరించవలసిన ముఖ్య సూత్ర ప్రాతిపదిక ఏదైనా ఉన్నదా అన్నది ప్రశ్న. శ్రీ పంచమి అనగానే సరస్వతీదేవి యొక్క కరుణాకటాక్ష వీక్షణాలు గుర్తుకొస్తాయి. అందుచేత చదువుల తల్లి అయినటువంటి ఆ సరస్వతీదేవిని చక్కగా తెల్లని పూలతో పూజ చేయటం, కనీసం బీద విద్యార్థులకి ముగ్గురికి పుస్తక దానం చేసినట్లయితే చాలా చక్కటి సత్ఫలితాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే చదువులో రాణిస్తూ ఆర్థిక స్తోమత లేనటువంటి బీద విద్యార్థికి మీరు ఆర్థిక స్తోమత చదువుకునేందుకు కల్పించిన మీ కుటుంబం యావత్తుకు చాలా చక్కటి యోగవంతమైన ప్రభావం కలిగింపచేసిన వాళ్ళు అవుతారు సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.